सुनामी है। అన్ని విధాలుగా జిల్లాని కోవిడ్ నుండి తట్టుకోవడానికి సిద్ధం చేయడం జరిగింది। అందులో భాగంగా కోవిడ్ కేర్ సెంటర్స్ ని ఓపెన్ చేయడం, హోమ్ ఐసోలేషన్ కి రెడీ చేసుకోవడం, అలాగే ఒకవేళ హోమ్ ఐసోలేషన్ కోవిడ్ కేర్ సెంటర్స్ దాటి హాస్పిటల్స్ లో పెట్టాల్సిన వాళ్ళు ఉన్నప్పుడు ఆ హాస్పిటల్స్ ని రెడీ చేసుకోవడం ఇదంతా చేస్తున్నారు। ఇప్పటికి 8 హాస్పిటల్స్ ఉన్నాయి। సో అందులో మన బత్తలపల్లి ఆర్డిటి హాస్పిటల్ ఫుల్ఫ్లెడ్జ్డ్గా కోవిడ్ హాస్పిటల్గా చేసుకోవడం కోసం ఈరోజు మేడం గారు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది। సో మెయిన్గా సో అవేర్నెస్ అనేది చాలా ఎక్కువ స్థాయిలో కల్పిస్తూ ఉన్నాము। సో భయపడాల్సిన అవసరం లేదు। జిల్లా యంత్రాంగం అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కరోనాని ట్యాకిల్ చేయడానికి సిద్ధంగా ఉంది। సో కోవిడ్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా బెడ్స్ రావాలి లేదంటే హాస్పిటల్లో ఉండాలి అన్నటువంటి భయం అవసరం లేదు। సో కోవిడ్ వచ్చిన తర్వాత కూడా ఎవరిని హాస్పిటల్కి పంపించాలి అన్నది ట్రయేజింగ్ అనేది చేసి డాక్టర్స్ డిసైడ్ చేస్తారు। కోవిడ్ వచ్చిన తర్వాత కూడా హోమ్ ఐసోలేషన్లో దాదాపు 100 మంది కోవిడ్ వస్తే అందులో 90 మంది వరకు హోమ్ ఐసోలేషన్లోనే ఉండి ప్రికాషన్స్ లేదంటే మెడికేషన్స్ తీసుకోవడం ద్వారా క్యూర్ అవుతుంది। ఒక 6 to 7 మెంబర్స్ వరకు మాత్రమే నాన్ ఆక్సిజన్ బెడ్స్ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది, కోవిడ్ కేర్ సెంటర్స్లో ఉండాల్సి వస్తుంది। మిగతా 3 to 4% మాత్రమే హాస్పిటల్స్కి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది। సో సో భయపడాల్సిన అవసరం అయితే లేదు, అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం। సో ఇక్కడ కోవిడ్ కేర్ సెంటర్స్ ఓపెన్ చేయడం, అలాగే అక్కడ కోవిడ్ కేర్ సెంటర్స్లో కావాల్సినటువంటి ఫుడ్, శానిటేషన్, మిగతా విషయాలు తీసుకోవడానికి అలాగే టీమ్స్ వేయడం, అలాగే జిల్లా స్థాయిలో నోడల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేసుకోవడం, ఈ విధంగా చేయడం జరిగింది। ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఐడెంటిఫై చేసి వాటిని కూడా సిద్ధంగా చేసుకొని పెట్టుకొని ఉంటున్నాము। సో ఎటువంటి ఈవెంచువాలిటీ వచ్చినా కూడా దాన్ని తట్టుకోవడానికి జిల్లా యంత్రాంగం అన్ని విధంగా రెడీగా ఉంది। థ్యాంక్ యూ। పోయిన సంవత్సరము బత్తలపల్లి హాస్పిటల్ ఇక్కడ దాదాపు దగ్గర 7000 మంది కోవిడ్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది। దాని తర్వాత అంతా అయిపోయింది అనుకున్నాం అందరూ, కానీ సరే మరీ చూస్తూ ఉంటే ఇంకా తీవ్రంగా ఉండే పరిస్థితి ఉంది। ఆ అవసరం కోసం మరీ బత్తలపల్లి హాస్పిటల్ని మరొకసారి కోవిడ్ హాస్పిటల్గా ఏర్పాటు చేస్తున్నాము। కొన్ని రోజులు తీసుకుంటుంది, అప్పుడే కొన్ని బెడ్ ఏర్పాటు చేయడం జరిగింది। ఉన్న మిగతా ఇన్ పేషెంట్లు వాళ్ళందరూ కూడా డిశ్చార్జ్ అయిన తర్వాత మొత్తం పూర్తి హాస్పిటల్ కూడా కోవిడ్ పేషెంట్ కోసం కేటాయించడం జరుగుతుంది। దీంట్లో నేను కోరేది ఏమంటే మన ఉన్న జిల్లాలో ప్రజలంతా కూడా సహకరించాల, ముఖ్యంగా మాస్క్ వేసుకో, పెద్ద గుంపుల్లో ఉండొద్దు, పెండ్లంట ఈ పండుగలు ఇవన్నీ చేసుకోకుండా సహకరించాల। దాంతోపాటు కలెక్టర్ గారు చెప్పినట్లు కోవిడ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు భయపడాల్సిన అవసరం లేదు, అందరికీ హాస్పిటల్ అవసరం లేదు, ఇంట్లో ఉండొచ్చు, అట్లా ఉండగలిగితే ఉన్న హాస్పిటల్స్కి ఆ సెంటర్స్ కూడా కొంచెం బరువు
తగ్గుతుంది. ప్రతి ఒక్కరికి హాస్పిటల్ అంటే మరి చాలా ఇబ్బంది అవుతుంది. సో అట్లా ప్రజలు సహకరిస్తే తప్పకుండా ఉన్న హాస్పిటల్స్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ కానీ సూపర్ స్పెషాలిటీ ఆర్జీటీ ఇవన్నీ కూడా తప్పకుండా కోవిడ్ పేషెంట్కి అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.